ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వపరం చేయాలని ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సంగీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి వేణుతో పాటు ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు పి రాజశేఖర్ రాజు విద్యార్థులు మాట్లాడుతూ విద్యా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని, ఆ దిశగా పాలక ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని అన్నారు. నేటి పాలకుల స్వార్థ రాజకీయాల వల్ల పట్టణంలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికే అనేక కారణాల రీత్యా పాఠశాలలు మూసివేసే పనిలో ప్రభుత్వం ఉందని వాపోయారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి పట్టణానికి ఒక దీక్షూచిగా నిలిచిన ఎస్విడి కళాశాలను ఈనాటి వరకు ప్రభుత్వ పరం చేయకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ ఉదయ్ విశ్వేశ్వరరావు లోకేష్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీలని స్కూల్ని ఎయిడ్ని తగ్గించింది. యజమానులకు ముందుగానే అందరూ మాకు మీరు తీసుకోండి అని చెప్పేసి జీవోలు ఇష్యూ చేసింది. అందులో భాగంగానే మన ఎస్ఐడి కాలేజీ కానీ లేకపోతే ఇక్కడ ఆర్సీఎం స్కూళ్ళు కానీ అలాగే బొబ్బిల్లో రాజా కాలేజీ కానీ లేకపోతే సంస్థానం హై స్కూల్ కానీ ఇలాంటివన్నీ ఎయిడెడ్ స్కూళ్ళన్నింటినీ కూడా యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి అంటే కొంతమంది అప్పచెప్పినా పర్వాలేదు అప్పచెప్పకపోయినా పర్లేదు అని అంటే కొంతమంది వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉండడానికి నిర్ణయాలు చేసుకున్నారు. అందులో ఉన్న ఆర్సీఎంలు కానీ లేకపోతే బొబ్బిలి కాలేజీలో కానీ రాజా కాలేజీలో కానీ టీచర్లు వేరే ప్రాంతాలకి గవర్నమెంట్ టీచర్లు బదిలీ చేశారు. ఆ తర్వాత ఇది నష్టము పేద విద్యార్థులకి అని చెప్పేసి అని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పోట్లాడితే ఆ జీవోళ్ళు మార్పు చేసి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంచుకోవచ్చు. ప్రభుత్వమే ఏడిస్తుంది మళ్ళా యజమాన్యాలు రాసి ఇవ్వాలని చెప్పేసి అని చెప్పాయి. కొన్ని రాసిస్తున్నాయి, కొన్ని రాసి ఇవ్వకుండా సొంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఏమిటంటే ఇక్కడ జరుగుతున్న పార్వతీపురంలో జరుగుతున్న పోరాటం ఎస్విడి డిగ్రీ కాలేజీని ఇక్కడున్న ఉపాధ్యాయుల్ని అలాగే కాలేజీని ప్రభుత్వపరం చేసుకోవాలని చెప్పేసి అని మొదటి నుండి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘం పోట్లాడుతున్నది. ఆ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కానీ వెంటనే ఈ కాలేజీని స్వాధీనం చేసుకోకపోతే విద్యార్థులు చేసే పోరాటానికి మద్దతు ఇస్తూ ప్రత్యక్షంగా కూడా వాళ్ళ ఆందోళనలో పాల్గొని ప్రభుత్వం ఈ కాలేజీని తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాజు డివిజన్ సెక్రటరీ. అయితే ఏదైతే మన స్థానికంగా ఉన్న ఎస్విడి కాలేజ్ ఉందో ఈ ఎస్విడి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని చెప్పేసి 8 రోజులుగా, ఈరోజుతో 8వ రోజు అవుతుంది, 8 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న స్థానికంగా ఉండే పార్టీలు కానీ లేకపోతే ఇంకా ప్రజా సంఘాలు కానీ ఏవి కూడా స్పందించడం లేదు. అయితే విద్యార్థులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జీవో నెంబర్ 35, 19 ఇవన్నీ ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా కంటి వేసి ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా రైలు వస్తున్నారు. ఇంతకుముందు కార్యక్రమాలు చేసాం, అదేవిధంగా ర్యాలీలు కూడా చేసాం. అయినా సరే గవర్నమెంట్ స్పందించకపోవడం చాలా దారుణం. అయితే ఈ కాలేజీని మేము సాధించుకునేంత వరకు మా పోరాటం అనేది దీక్షల రూపంలో కానీ ర్యాలీ రూపంలో కానీ ధర్నల రూపంలో కానీ చేస్తూనే ఉంటాం. సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులకి విద్యను దూరం చేసే ప్రయత్నంలో నిమజ్జనం అయి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 విద్యా సంస్థల్ని ప్రభుత్వపరం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా దప్పదప్పలకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అదే సందర్భంలో పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 1975లో ఏర్పాటు చేసి ఈరోజుకి 45 సంవత్సరాల ఐటమ్ కూడా ఎంతోమంది మహామహుల్ని కవుల్ని మేధావులను తయారు చేసిన విద్యా సంస్థల్ని 22 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యా సంస్థను ఈరోజు ప్రభుత్వం రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ప్రభుత్వ విద్యని దూరం చేయడంలో భాగంగానే పాఠశాలని విద్యా సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతుంది. ఇది కుట్ర
ఇది కుట్రలో భాగంగానే ఇది కొనసాగుతుంది. ఇది కానీ ప్రైవేట్ పరం అయితే పేద విద్యార్థులకి, దళితులకి, గిరిజనులకి, మైనార్టీలకి విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని ప్రభుత్వపరం చేయడంలో నిర్లక్ష్యంగా జాప్యం విధిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చేపడుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకి 8వ రోజు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పట్టణంలో ఉన్న మేధావులు కానీ పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కరు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఇకనైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి ఎస్విడి కాలేజీని ప్రభుత్వపరం చేయాలని చెప్పేసి రాబో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి గట్టిగా నిలదీయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ చదువుతున్నాను. నా పేరు వచ్చినోకేష్ విజయ్ కొమరాడ. అయితే ఈ పోరాటం జరుగుతుంది కానీ ఎవరు స్పందించడం లేదు. భారతీయ పేద విద్యార్థులు కాలేజీలో చదువుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. కానీ ఈ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగా ఉంది. ప్రభుత్వం దీన్నేమో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంది. కావున ప్రభుత్వం ఈ కాలేజీని తీసుకొని మాలాంటి పేద విద్యార్థులు ఇంకొంతమందిని చదివించి బాగా ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలని మా స్టూడెంట్స్ ద్వారా మేము కోరుతున్నాం.